కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం పరిధిలోని వేణవంక మండల కేంద్రంలో మాజీ మంత్రి బీజేపీ నేత ఈటెల రాజేందర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. వచ్చే ఉప ఎన్నికల్లో ఈటెల రాజేందర్ కి అండగా ఉంటామన్నారు దళిత సంఘాల నేతలు. ఈటెల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం వల్లే దళిత బంధు పథకం వచ్చిందన్నారు. ఈటెల రాజేందర్ వల్లే కేసీఆర్ కు దళితులు గుర్తుకొచ్చారన్నారు మాదిక హక్కుల దండోర అధ్యక్షుడు సునీల్. ఈ దళిత బంధాన్ని దళిత బంధు కాదు, ఈ వాస్తవంగా నువ్వు 3 ఎకరాలు భూమిస్తున్నావు. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో 1 ఎకరానికి 15 లక్షల రూపాయలు ఉన్నది. భూమి 1 ఎకరానికి కొనాలంటే 15 లక్షలు ఉన్నాయి. 15 లక్షలు ఉన్నది. 15 మూడులో 45 లక్షల రూపాయలు మాకు 45 లక్షల రూపాయలు ఇవ్వాలి నువ్వు. 10 లక్షలు కాదు, 45 లక్షల రూపాయలు ఇచ్చి నిరూపించుకో నీ కొడుకు, నీ అల్లునికి, నీ సడగురు కొడుకు, నీ కులానికి. అందరికీ మంత్రులు మంత్రి పదవి ఇచ్చి రాబో కాలం కూడా మళ్ళీ నేనే వెళ్ళాలనే ఉద్దేశం ఉందో చెప్తా. నువ్వు దళితులను బీసీలను ఎప్పుడు కూడా దగ్గర.